యేసుతో ప్రతిదినమునే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అలాగే లేవగానే యేసుకి థాంక్స్ చెప్పి ఉన్నారా? మన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరొక నూతనమైన దినము చూచే మహాకృపా భాగ్యాన్ని మనకిచ్చి ఉన్నారు కదా. అందుకే యేసయ్యకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కదా. వీరందరూ కూడా వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి ప్రతి ఉదయం మనపైన ఆయన శ్రద్ధ చూపిస్తూ అనునిత్యము చక్క చక్కటి వాగ్దానాల ద్వారా, ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మళ్ళీ ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు కదా, మళ్ళీ ఎంతగానో ధైర్యపరుస్తున్నారు. మరి ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సమూయేలు 2:22 చదువుకుందాం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దావీదు అంటున్నారు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని ఆయన మాట్లాడుతున్నారు. ప్రదేవుని బిడ్డలారా, అవును, దావీదు జీవితంలో ఎన్నో చీకటి అనుభవాలు, ఎన్నో భయంకరమైన శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, కన్నీటి పరిస్థితులు. అటువంటి సమయంలో దేవుడు తన చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. అంటే తన యొక్క శత్రువుల బారి నుంచి తనకు విడుదలచ్చి ఉన్నారు. శ్రమల నుంచి, వేదన నుండి, కన్నీటి పరిస్థితుల నుండి దేవుడు తనకు విడుదలిచ్చి ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కూడా ఎటువంటి చీకటి అనుభవాలు ఉన్నారో మీరు కూడా బాధపడుతున్నారా? అయ్యో, నా జీవితం అంతా చీకటిమయమైపోయింది, ఇక నా బ్రతుకులో నేను వెలుగు చూడలేనేమో అని అనుకుంటున్నారా? ఈ జీవితంలో వస్తున్న శ్రమలు, బాధలు, మరి శ్రమ వెంబడి శ్రమ, శోధనలు, అనారోగ్య పరిస్థితులు, అప్పు సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే మరి అనేక రకాల సమస్యలు నీ చుట్టూ ఆవరించి ఉండడాన్ని బట్టి నీ జీవితం అంతా చీకటిమయమైపోయిందా? నీ జీవితంలో వెలుగును చూడలేని పరిస్థితులు అయిపోయినాయా? ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో, నా పరిస్థితులకి మారవేమో అని కృంగిపోతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆ పైవచనంలో రాయబడిన మాట, యెహోవా ఆయనే దీపమై ఉన్నాడు కదా, ఆయనే వెలుగై ఉన్నాడు కదా. దేవుడు మాత్రమే మన చీకటిని తొలగించి వెలుగును మన జీవితాల్లోనికి పంపే దేవుడు. మన పరిస్థితులన్నీ కూడా చీకటిమయమైపోయిన పరిస్థితులన్నిటినీ కూడా తొలగించి వెలుగుమయంగా మన పరిస్థితులు మార్చే దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితంలో చీకటి అలుముకొని, నీ పరిస్థితులన్నీ చీకటిమయమైపోయి, నీ కుటుంబం అంతా కూడా చీకటిమయమైపోయి, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్న నీతో, ఇక నా బ్రతుకు మారదేమో అని అనుకుంటున్నా నీతో నీ ప్రభువు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అంటున్నారు, ఈరోజు నీ చీకటిని ఆయన వెలుగుమయంగా చేయబోతున్నారు. ఎంత గొప్ప మాట కదా. నీ చీకటిని ఎవ్వరు కూడా తొలగించలేరు.
మీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా ఎవ్వరూ చేయలేరు. కానీ ఆయన వెలుగైన దేవుడు గనక, ఆయన దీపమై ఉన్న దేవుడు గనక, నీ చీకటి పరిస్థితిని వెలుగుమయంగా చేసే గొప్ప దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఎటువంటి కృంగుదలలో నువ్వు ఉన్నా ఈ వాగ్దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దాన్ని నమ్ము. ఖచ్చితంగా దేవాది దేవుడు నీ చీకటిని కూడా వెలుగుగా చేయబోతున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని నమ్మారు కదూ, మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు కదూ. ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు నమ్మి హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవుడా, శక్తిమంతుడవు దేవా, నీకు వందనాలయ్యా, మహిమాన్వితుడా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, అవును దేవా, మా యొక్క చీకటిని వెలుగుగా చేసే గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎటువంటి చీకట్లు వారి జీవితంలో అలుముకున్నాయో అయ్యా, వారి కుటుంబాల్లో ఎటువంటి చీకట్లు అలుముకున్నాయో అయ్యా, అనారోగ్య పరిస్థితులను బట్టి అయ్యా, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అయ్యా, శోధన వేదనలను బట్టి ప్రభా వారి కుటుంబాల్లో చీకటి అలుముకుందేమో దేవా. అయ్యా, వెలుగును చూడలేని పరిస్థితుల్లోని బిడ్డలు ఉన్నారేమో తండ్రి. అయ్యా, అందుకే ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, యెహోవా చీకటిని వెలుగుగా చేయునని ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, నాయన దావీదు మాట్లాడుతున్న మాట ద్వారా ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలు. అవునయ్యా, నువ్వు మాత్రమే చీకటిని వెలుగుగా మార్చే గొప్ప దేవుడవయ్యా, ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్న దేవుడవయ్యా. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న అయ్యా, ఇదిగో తండ్రి, నాయన శోధన వేదన బాధ అయ్యా అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. వారి కుటుంబాలను ఆవరించి ఉన్న ప్రతి ఒక్క చీకటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోవునుగాక. అయ్యా, వారి జీవితాల్లోనికి వెలుగు వచ్చునుగాక, వారి కుటుంబాల్లోనికి వెలుగు వచ్చునుగాక, అయ్యా వారి పరిస్థితుల్లోనికి వెలుగు వచ్చునుగాక. తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా ప్రభా, ఆర్థికపరమైన ఒత్తిడి అంతా కూడా కొట్టివేయబడనుగాక. దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా, అలాగే రోజు ప్రభా వ్యాధుల్లో బాధల్లో అలమటిస్తున్న బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో వారిని ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా దేవా నా తండ్రి, ఈరోజు ప్రభా నా తండ్రి నాయన అయ్యా, ఎంతమంది ప్రభా ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, అలాగే బిడ్డలందరూ యవ్వన బిడ్డలందరూ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది. ప్రభా, అందరికీ తెలివిని జ్ఞానాన్ని దయచేయండి, అందరూ మంచి మెరిట్ మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపండి నాయన. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యములు జరుగునుగాక. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.